సువిశాలమైనటువంటి సాగర తీరం, పైగా సుందర పర్యాటక ప్రాంతం, ఆధ్యాత్మిక నగరం కూడా. తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఇకపై సాగర నగరంలోనూ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇవ్వనున్నారు. అది కూడా ప్రముఖ పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందిన ఋషికొండపైన ఆలయాన్ని నిర్మించింది టీటీడీ. ఏడు కొండల వాడి వైభవాన్ని ప్రతీకగా నిలిచేలా నిర్మించింది. విశాఖలో ఆలయం ఉన్న అచ్చం తిరుమలను తలపిస్తుంది. ఋషికొండ దగ్గర ఉన్న ఘాట్ రోడ్డు, మెట్ల మార్గం ఇలా చూస్తూ మరో తిరుమలలా అనిపిస్తుంది. 10 ఎకరాల్లో ఆలయాన్ని నిర్మించింది. ఆలయ నిర్మాణం, ఘాట్ రోడ్డు, ఇతరత్రా సదుపాయాల కోసం సుమారు 28 కోట్ల నిధులను ఖర్చు చేసింది టీటీడీ. అచ్చం తిరుమల ఆలయం మాదిరిగా తయారు చేసింది. విశాఖలోనూ వెంకటేశ్వరుని ఆలయాన్ని నిర్మించారు. తిరుమలలో శిల్ప కళాకారులు తయారు చేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, శ్రీవారి పాదాలు, భూదేవి ఇతరత్రా విగ్రహాలను, స్వామివారి ఆభరణాలను పంపింది టీటీడీ. ఈ ఆలయంలో నిత్యం పూజా కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలుగా 2 అర్చకులను కూడా నియమించింది. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది అంటున్నారు. ఆలయానికున్న 4 వైపుల నుంచి ఎటు నుంచి చూసినా ఒకేలా కనిపించేలాగా నిర్మించారు. ఇది భక్తులకు ఆనందాన్నిచ్చే మాటే. ఆలయం ప్రారంభమైన నాటి నుంచి టీటీడీ దివ్యక్షేత్రం వెంకటేశ్వరుని దివ్య దర్శనం, స్వామి సేవతో పాటు లడ్డూ అందుబాటులో ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్లలేని వారు ఇక్కడ స్వామిని దర్శనం చేసుకోవచ్చు. విశాఖలో ఉన్న ఋషికొండ ప్రముఖ పర్యాటక ప్రాంతం. ఆ అందాలను చూసేందుకు చాలా మంది వస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు శ్రీవారి దర్శనం కోసం వెళ్లే వారికి ఋషికొండ అందాలు అదనపు ఆకర్షణగా ఉన్నాయి. కొండపై నుంచి చూస్తే ఆ సముద్రపు అలలు, ఋషికొండ బీచ్ అందాలు మరింత కనువిందును చేయనున్నాయి. వెంకటేశ్వర స్వామిని దర్శించి ఆయన అనుగ్రహానికి పాత్రులు కాగలరని కోరుకుంటుంది మా జీవీఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్.